నమస్తే ఎస్టీసీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇక నుండి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు కాకినాడలో మొబైల్ రేషన్ వాహనాలను ప్రారంభించిన మంత్రి వేణు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు ఇల్లు కూడా కట్టించి ఇస్తాం నేమము ఇళ్ల పట్టాలు పంపిణీలో టీటీడీ చైర్మన్ వైవి సుమారెడ్డి కాజులూరు మండలంలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వరి పొలాలను పరిశీలించిన మంత్రి విజ్ఞాన సంపదను పరిరక్షిస్తాం కాకినాడ గ్రంథాలయంలో తాళపత్ర గ్రంథాలను పరిశీలించిన మండలి చైర్మన్ ఇక నుండి నేరుగా ప్రజలు ఇంటికే రేషన్ సరుకులు వస్తాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు కాకినాడలో రేషన్ సరుకులు చేరవేసే మొబైల్ వాహనాలను మంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు 1076 మొబైల్ వాహనాలు వచ్చాయి వీటిని కాకినాడ జెఎన్టీయు వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి వేణు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు ఇక నుంచి రేషన్ కోసం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇంటికి రేషన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అనంతరం మంత్రి జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు వాహనాలు ఒకేసారి బార్లు లైన్గా వందలాది వాహనాలు వెళ్లడంతో అందరూ ఆశ్చర్యంతో చూశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు లక్ష్మీస కీర్తి చేకూరి సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు సంచార పౌర సరఫరా పంపిణీ వాహనములు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు కాకినాడ నగరం శ్రీ ద్వారంకుడి చంద్రశేఖర్ రెడ్డి గారిని గౌరవ శాసనసభ కలెక్టర్ రెవెన్యూ రైతు భరోసా గౌరవ జాయింట్ కలెక్టర్ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా हवे सन्त सर्वैन्द्रावन्तो मरुतो विष्णुलक्ष्मीः मोबाइल डिस्पेंसिंग यूनिट्स జిల్లాలో గౌరవ మంత్రి పర్యాల చేతుల మీదుగా లాంచింగ్ చేయబోతున్నాము ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏంటి ఎలా ఉంటాయనేది ఒక చిన్న డీటెయిల్స్ చెప్పడం జరుగుతూ ఉంది దీంట్లో ఏది ఇప్పుడు బెనిఫిషియరీ సెలెక్ట్ చేశాము ఇవి ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ అలాగే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1076 బెనిఫిషియరీస్ని తొలక నిరంతర ప్రక్రియతో బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సహకారంతో అలాగే ఈ కార్పొరేషన్ ఈడీల సహకారంతో ఈ జిల్లాలో సెలెక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఈ వెహికల్ ఏదైతే ఎకనామీ ఉందో దీంట్లో సబ్సిడీ నేరుగా కార్పొరేషన్ లోన్ ఐదు వందల వెహికల్ అమ్మగలమండి మేము అలాంటి 500 వెహికల్ సంవత్సరానికి 2 సంవత్సరాల సేల్ ఇది అంటే 2 సంవత్సరాలుగా ఈస్ట్ గోదావరిలో మినీ వ్యాన్స్ అమ్మే ఒక సామర్థ్యం అలాంటి సామర్థ్యాన్ని ఒక నెలలో డెలివరీ ఇవ్వడానికి మరి మన డిస్టిక్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జేసీ గారు వీళ్ళందరూ కూడా ఒక 10 రోజుల నుంచి మా వెంటబడి 10 రోజుల నుంచి నిద్ర అంటే రోజు 12-1 గంటకి మ్యాన్ పవర్ని మాకు ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని జేసీ గారు అరేంజ్ చేసి వాళ్ళందరితో కూడా ఈ వెహికల్స్ అన్ని డెలివరీ ఇవ్వడానికి మరి మా సాయ శక్తులు మేము చాలా ప్రయత్నించాం ఇంటి వర్తకెళ్ళి అవసర వస్తువులు పట్టుకెళ్లేటటువంటి వెహికల్స్ దేశ చరిత్రలోనే ఎవరో చేసినారు జగనన్న ఏది చేసినా సరే కొత్తగా వినూతనంగా కని విరిని ఎరగని రీతిలో చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా దేశంలో సజ్జనీయం వస్తుంది అవతలు జగనన్న మాటలు నడుస్తున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంక్షేమంలో కానివ్వండి అభివృద్ధి పథకంలో కానివ్వండి జగన్ గారు 3వ స్థానంలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసి చాలా సంతోషకరం పట్టేవి వేలు ముద్ర పడేవి కాదు మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం
मैं मरी चला शुभदिन रोजू मरी वेला मोबाइल वैन्स मरी अन्नी कुलाल की सब्सिडी मीद मैं इवटने लगे कसी परगेक पड़ चूस्त चला सतोष का गवर्नमेंट अना सर ये राजकीय नायक अना सर ये पॉलिटिकल लीडर अना सर ब्यूरोक्रेसी हेल्प लेकिन मुझे कष्ट आल अप्रिशिएट आल योर सिंसियर एफर्ट्स इन मेकिंग दिस फंक्शन द बोस जगनमोहन रेड्डी गारु थैंक यू सर्विसेस लो मर्चिपोयिनटुवंटि संघटन इवन्नी कूडा मोन्ने इदे प्रांतंलो 104 108 అంబులెన్స్ మనం ప్రారంభించుకున్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ఇదే ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా మనం చేసుకున్నాం ఈరోజు రేషన్ సంబంధించిన వెహికల్స్ ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటున్నాం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం నిజంగా ప్రజలకు అదృష్టం ఇంత మంచి ముఖ్యమంత్రి మనం ఉండడం రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తాను పాదయాత్రలో కానీ ఇతరత్ర సమయాల్లో ప్రభుత్వ రాజకీయ జగన్మోహన్ గారితో కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు చరిత్ర అని చెప్పేసి నేను తెలియజేసుకోవడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఒక శాసనసభ్యుడిగా ఉండడం జగన్మోహన్ గారి చెంత పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా నాకు చాలామంది ఆఫీసులతో అనుబంధం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది అంటుంటారు అక్కడి నుంచి రెవెన్యూ కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా మంచి టీం కింద పనిచేయడం మేము కూడా అదృష్టవంతులే నేను ఎంత బాగా పనిచేద్దాను ఆఫీసు సహకారం కావాలి మంచి సహకారం ఇస్తూ ఈ యొక్క జిల్లాను అభివృద్ధి తీసుకెళ్తూ మాకు మంచి పేరు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి మంచి పేరు వచ్చేలాగా ఆఫీసులో కూడా పనిచేయటం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ మరొకసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంటింటికి రేషన్ కార్యక్రమం ఇస్తాం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాం ప్రజలందరూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మనసుతో ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు ఈ పథకాల గురించే చూస్తే నిజంగా ఎంతమందికి ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ముఖ్యంగా వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నారు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలైతే కొండలు దిగి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ రేషన్ తీసుకెళ్లాలంటే ఒక్కొక్కసారి కూలీకి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎక్కువ మంది కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు షాప్కి వెళ్ళేటప్పుడు షాప్ తెరిచకపోతే రేషన్ పోయే పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేషన్ ని కూడా ఇంటికి అందించాలనే ఒక మంచి ఆలోచన రావటం అనేది నిజంగా అందరూ కూడా అప్రిషియేట్. నవరత్న పథకాలలో భాగంగా అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు అందించి ఇల్లు కట్టడం తమ ప్రభుత్వ లక్ష్యమని టీటీడీ చైర్మన్ ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. కాకినాడ రూరల్ మండలం నియమం గ్రామంలో అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచ్చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ వంగ గీత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, జేసీ లక్ష్మీషా, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సినీ డైరెక్టర్ కళ్యాణకృష్ణ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభ ప్రారంభించారు. ముందుగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ సుమారు 103 ఎకరాల్లో 3000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ గ్రామానికి వైఎస్ జగన్మోహన్పురంగా నామకరణం చేశామన్నారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మంత్రి కన్నబాబు కృషి మరవలేనిదని, ఇది ఒక చారిత్రక విజయమని, రూరల్ నియోజకవర్గంలో 60,000 మందికి పట్టాలు ఇచ్చి మరో కాకినాడ నగరంగా తీర్చిదిద్దిన ఘనత మంత్రి కన్నబాబుకే దక్కుతుందని కొనియాడారు. కన్నబాబు వర్గీయులు మండల అధ్యక్షులు కిట్టు రామదేవు చిన్న ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డికి కన్నబాబుకు అతిపెద్ద గజమాలను క్రేన్ సహాయంతో వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలంతా వేళాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వేముల మురళీకృష్ణ, విఆర్ఓలు, మార్కెట్ చైర్మన్ గీసాల శ్రీను, నియోజకవర్గ యువజన అధ్యక్షులు గీసాల శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు జమ్మలమడక నాగమణి, బెజవాడ సత్యనారాయణ, గంజా సత్యబాబు, పాలిక నరసింహమూర్తి, గాలిదేవర బాలాజీ, సారథి జగన్,
కొవ్వాడ బాబ్జీ, పుల్ల కోటేశ్వరరావు, కోరాడ దుర్గప్రసాద్, రేఖారెడ్డి, నల్ల శ్రీను, శ్రీను చంద్ర, వడ్డీ మణికుమార్, వైసీపీ నాయకులు, జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం. అలాంటి నాయకుడు, అలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఉన్నా. కాలంలో చాలా మందికి అంటారు, చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలంటే ఒక దమ్ము ధైర్యం ఉండాలి, గుండె నిండా ప్రేమ ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం, ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం, పేదలకు నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే గుండెల నిండా తనను నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయాలనే ఆలోచన ఉండటం వల్ల సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున 375,000 మంది పేదలకి, అర్హులకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా మీదే పార్టీ, మీదే కులం, మీదే మతం, మీరు ఇంతకుముందు మాకు ఓటేశారా, రేపు ఓటేస్తారా, లేదా మీరు మా పార్టీ చేరతారా, మా పార్టీలో చేరతారని ఏ రోజు ఎవరిని ఎక్కడ అడగకుండా కేవలం చెప్పిన అర్హత ఉంటే చాలు, పేదరికంలో ఉన్నవారైతే చాలు, వారికి నేను ఇల్లు ఇస్తాను, ఒక సొంత ఇంటి కలను నిజం చేస్తానని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంకల్పించారు. నేను చెప్తా ఉన్నా, కేవలం ఇళ్ళు మాత్రమే కట్టించి ఇచ్చారు, కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 17,000 ఊళ్ళు కట్టించిస్తా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీల కన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామాల కన్నా కొత్తగా రాబోతున్న గ్రామాల సంఖ్య ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. 375,000 మందికి ఇవ్వడమే కాదు, ఇంకా మీరు ఎవరైనా మిగిలిపోతే మీలో ప్రతి ఒక్కరికి నేను గట్టించిస్తా, మీరు దరఖాస్తు చేసుకోండి సచివాలయానికి వచ్చి, లేదంటే వాలంటీర్కి చెప్పండి, 90 రోజుల్లో మీకు నేను ఇల్లు మంజూరు చేసిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన మొదటి 1 సంవత్సరంలోనే అమలు చేసే కార్యక్రమం ఏ విధంగా చేశారో మీరు అందరూ కూడా చూశారు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయక ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుంటే, వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం, వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఎవరు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, అక్క జిల్లాలు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, మత్స్యకారులు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు అన్నీ కూడా క్లుప్తంగా అధ్యయనం చేసుకున్నాకనే ఎలక్షన్లకు ముందు ఆ పథకాలన్నీ అమలు చేయడం కోసమే నవరత్నాల రూపంలో మా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోపే దాదాపు 90% మేనిఫెస్టోలో పెట్టినవి, మేనిఫెస్టోలో పెట్టని కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పథకం కూడా 1 సంవత్సరంలోపే అమలు చేయాలని, పోయిన ఏప్రిల్ ఉగాదికి పేదలకి అర్హులైన పేదలందరికీ, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడం, సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచో కలలు కంటున్న పేదల కళ్ళ నిజం చేయడం కోసం పోయిన ఏప్రిల్ ఉగాది కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. కానీ ఇటువంటి అవినీతి లేకుండా ఇన్ని
గొప్ప పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పేదవాళ్ళందరికీ సొంత ఇంటికలు కూడా నిజం చేస్తే ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో శాశ్వతంగా నిలుపుకుంటారు. దీన్ని ఎట్లయినా ఆపాలి అని ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా కోర్టులకు వెళ్ళి ఈ పేదలకు ఇల్లు ఇచ్చే పథకాన్ని ఇప్పటి వరకు ఆలస్యం చేయడానికి కారణం ప్రధాన కారణం వాళ్లేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు మన సుబ్బారెడ్డి గారిని ఇవ్వటం వాళ్ళ బాబాయ్ గారిని చాలా సౌమ్యంగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఏకమత్యం చేయటం, ప్రజల్లో మమ్మల్ని అందరినీ పంపించడం, ప్రజల సమస్యలు ఏమనుంటే ఆయనకి చెప్పడం నిజంగా చాలా ధైర్యంగా ఉన్నాయి. ఈరోజు జిల్లాలో మీ అందరం కూడా ప్రజా సమస్యలు ఏమన్నా కూడా చెప్పుకోవడానికి ఒక నాయకుడు మా సుబ్బారెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి రండి జగన్మోహన్ రెడ్డి చెప్పి అన్ని పల్లి పథకాలు అన్ని కార్యక్రమాలు అన్ని సమస్యలు తీర్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఫైనల్గా ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, కానీ ఫైనల్గా నేను చెప్పేది కాకినాడలో నేను ఎమ్మెల్యేగా, ఇక్కడ మంత్రి వారి ప్రసార కన్నబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మీరందరూ మమ్మల్ని గెలిపించారు. ఈరోజు కాకినాడ పట్ల 35,000 నేను, ఇక్కడ 30,000 కన్నబాబు గారు, అంటే సుమారు 65,000 మంది ఇల్లు పట్టాలు మీ ఇద్దరం గెలిపించామంటే అది మా అందరి అదృష్టం. ఈరోజు ఒక కాకినాడ పట్టణంలో కాకినాడ పట్టణం అంతా కలిసి 55,000 ఇల్లు, ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్న గృహాలు 55,000, కానీ నేను కన్నబాబు గారు కల్పించిన పట్టాలు 65,000 మందికి. అంటే కాకినాడ కంటే పెద్దూరు ఈరోజు మా ఇద్దరు చేతుల్లో ఇచ్చే అదృష్టాన్ని మాకు జగన్మోహన్ గారు కలిగేశారు. ఈద్వాలలో ఒక ఎకరం కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ రైతులకు హామీ ఇచ్చారు. కాచులూరు మండలం దుగ్గుదుర్రు, చలపాక, తణుకువాడ తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి వరి చేలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దాంతో రైతుల పరిస్థితిని గమనించిన మంత్రి వేణు కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆయా గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ నీటి ఎద్దడి లేకుండా రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. పంట కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బంది పడకూడదని తెలిపారు. అలాగే వ్యవసాయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. వీరి వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మంత్రి రోజు చెప్పాలి చెప్తున్నాను.
గ్రంథాలయాల్లో ఉన్న ప్రాచీన విజ్ఞాన సంపదను కాపాడడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తెలుగు భాష సంస్కృతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ గ్రంథాలయాన్ని మహమ్మద్ అహ్మద్ షరీఫ్ నేతృత్వంలో కమిటీ సభ్యులు కత్తి నరసింహారెడ్డి పిబిఎన్ మాధవ్ ప్రత్యేక ఆహ్వానితులు వి బాలసుబ్రహ్మణ్యం కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయంలోని తాళపత్ర గ్రంథాలు ఇతర ప్రాచీన గ్రంథాలు తెలుగు శాసనాలను పరిశీలించారు. అనంతరం సాహితీవేత్తలు సాహితీ ప్రియులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ గ్రంథాలయంలోని అత్యంత విలువైన విజ్ఞాన సంపదను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరం ఉందన్నారు. తెలుగు సాహిత్యంపై ఔత్సాహిక పరిశోధకులు పరిశోధన చేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. గ్రంథాలయంలోని తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేయించాలని అప్పుడే ఈ సంపదను భావి తరాలకు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాచీన గ్రంథాలు తెలుగు నిఘంటువులను కూడా పునఃముద్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో కమిటీ చైర్మన్ సభ్యులకు డిఆర్ఓ సిహెచ్ సతీబాబు ఆర్డీఓ ఏజీ చిన్నికృష్ణ తదితరులు ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏడీ కె తిమ్మరాజు సాహితీవేత్త కె గౌరీనాయుడు పలువురు సాహితీవేత్తలు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. మన ప్రాచీన గ్రంథాలయాలు గ్రంథాలు ఇంకా ఇతర పుస్తకాలు ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయి వాటిని పరిశీలించి మేము అనుకుంటున్నది ఏ విధంగా అంటే ఈ మొత్తం తాళపత్ర గ్రంథాలన్నిటికీ డిజిటలైజ్ చేసి ఒక వెబ్సైట్లో ఇమ్మీడియట్గా చేసి టీడీపీ నేత కళ వెంకట్రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు విమర్శించారు. మండపేట టీడీపీ కార్యాలయం గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని విమర్శించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. కళా వెంకట్రావు అక్రమ అరెస్టుకు నిరసన తెలియజేశారు. మండపేట నియోజకవర్గంలో ఇటీవల కపిలేశ్వరపురంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పోలీసులపై వైకాపా నాయకుడు కర్రి పాపారాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సభలో తనపై 16 అక్రమ కేసులు, అత్యాచారం కేసు, ఎమ్మెల్యే వేగుళ్ళ అక్రమంగా బనాయించారంటూ ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా మండపేట టౌన్ రూరల్లలో కేవలం ఆయనపై 2 కేసులే ఉన్నాయని, అందులో అత్యాచారం కేసు లేనే లేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై లేనిపోని నిందారోపణలు చేశారని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డిని రామతీర్థానికి ఏ చట్టం కింద అనుమతించారని నిలదీశారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారన్నారు. పోలీసులు పక్షపాతంతో కాకుండా న్యాయంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ నాయకులు జొన్నపల్లి సూర్యారావు, గడి రాంబాబు, మందపల్లి చంద్రశేఖర్, కాసిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. రామతీర్థం ఘటనకి సంబంధించి ఆ విగ్రహాల్ని పాడు చేసినటువంటి వ్యక్తుల్ని మరి అదుపులో తీసుకోకుండా తప్పుడు రకంగా తప్పుడు విధానంలో ఈ ప్రభుత్వం పోలీసు వారు వెళుతూ మరి ఆ రోజునటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి గారి కెనవాయ్ మీద రాళ్ళు వేశారనే ఒక దుష్ప్రచారంతో ఒక తప్పుడు సాక్ష్యాలతో, సాక్ష్యాలు కూడా లేవు, ఒక తప్పుడు విధానంతో ఇప్పుడు కూడా 40 సంవత్సరాలైనటువంటి రాజకీయ అనుభవంలో, రాజకీయ జీవితంలో ఒక్క పోలీస్ కేసు కానీ ఒక్క మచ్చ కూడా లేనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి మీద, కళా వెంకట్రావు గారిని నిన్నటి రోజున
అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఈ యొక్క పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ మన ఈ యొక్క తప్పుడు చర్యలకి ఇది పరాకాష్ట. అసలు నేరస్తులు పట్టుకోవడం మానేసి మరి ఎవరైతే వాట్సాప్లో దీని మీద ఖండిస్తూ ఉన్నారో, విగ్రహాలు పాడు చేస్తున్న ఖండిస్తూ ఉన్నారో, వాళ్ళ మీద కేసులు పెడతాం, ఏదైనా మాట్లాడుతున్న ఏదో చేయడం పూర్తిగా ప్రభుత్వం కనుసంలో నడుస్తుంది తప్ప పోలీసు వారు వారి బాధ్యత మరి గుర్తించట్లేదు. మరి మొన్న అయితే కపిలేశ్వరం మండలం కపిలేశ్వరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీ కరి పాపారాయుడు గారు పోలీసు వారిని ఎంత అసభ్య పదజాలంతో దూషించారో మన అందరం విన్నాం. మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు పోలీసు వారు? ఎక్కడ దానికి అసలు దానికి ఎటువంటి చర్య లేదు ఈరోజు వరకు కూడా. మరి ఆ రోజున 16 కేసులు, ఒక రేప్ కేసు ఆయన మీద పెట్టి వాళ్ళ తల్లిగారిని రోడ్డు మీద లాగామని చెప్పి నా మీద ఆరోపణ చేశారు పోలీసు వారి నోటితో చెప్పలేని మాటలతోటి వాళ్ళని దుర్భోషణ ఆడడం జరిగింది. మరి దాని మీద నేను ఎంక్వైరీ చేస్తే మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో కలిపి మండపేట నియోజకవర్గం పోలీస్ స్టేషన్లు అన్నీ కలిపి 2 కేసులు ఉన్నాయి ఆయన మీద. రేప్ కేసే లేదు, వాళ్ళ అమ్మగారి మీద ఎటువంటి ఏమీ లేదు. ఆ రెండు కేసులు కూడా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని బాధించి బంధించి మరి వాళ్ళ మీద చేస్తే వాళ్ళు పెట్టుకున్నారు తప్ప రాజకీయ కేసులు కాదు. అంటే ఒక తప్పుడు ప్రచారం చేసి మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరి కింద పెట్టాలనే ఆలోచన తప్ప ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వేరే లేదని చెప్పి కూడా ఈ సరదాగా తెలియజేస్తూ, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, వస్తుంటుంది, మారుతుంటుంది, పోతూ ఉంటుంది, కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతం. ఆ వ్యవస్థను పరిరక్షించవలసినటువంటి అధికారులు, కాపాడవలసినటువంటి పోలీసు వారు ఇకనైనా మరి జాగ్రత్త వారికి బాధ్యతలు వారు నెరవేర్చాలని మన మాజీ మంత్రి వర్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు మీద జరిగిన అరెస్టుని మరి మేము పూర్తిగా ఖండిస్తూ, రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పుడు కార్యక్రమాన్ని చేస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా దీన్ని ఉపేక్షించదని మేము పోలీసు వారిని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల మున్సిపల్ వాటర్ ట్యాంకుల వద్ద పార్కు చేసి ఉన్న ఒక కారుల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు సగ భాగం దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం సహస్ర డెంటల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ హరిణి తన కారును రాజుగారి కోట ఆవరణలో పార్కింగ్ చేశారు. కొద్దిసేపటికి ఇంజన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అది చూసిన అక్కడున్న మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది వెంటనే నీళ్లతో మంటలార్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈలోగా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంజన్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగమంతా దగ్ధమైంది. ఏది ఏమైనా కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగుతూ దగ్ధమవుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటుండటంతో తగిన జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరుతున్నారు. నేను డాక్టర్ హరిణి, నేను కాకినాడ నుంచి వస్తాను. నేను డెంటిస్ట్ అండి. ఇక్కడ చిన్న బజార్లో నాకు ఒక బ్రాంచ్ ఉందండి. నేను రోజు మార్నింగ్ 10:30-11 ఇక్కడికి వస్తాను. నైట్ 8 అవుతుందండి, నేను వెళ్ళేసరికి 8-9 కూడా అవుతుంది. ఈరోజు నేను మార్నింగ్ 11:00 ఇక్కడికి వచ్చి కార్ పార్క్ చేశాను. 11:30 నాకు ఇక్కడ లోకల్ వాళ్ళు పిలిచి మీ కారు వంటలు వచ్చేస్తున్నాయండి అని చెప్పి నన్ను పిలిచారు. నేను వచ్చి చూసేసరికి ఇది పరిస్థితి. అంటే మేడం, మరి మీ హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ దగ్గర పెట్టుకోకుండా? హాస్పిటల్ దగ్గర రోడ్డు చిన్నగా ఉండడం వల్ల కారు వెళ్ళదండి, కారు వెళ్ళదు, బళ్ళన్నీ పెట్టేసి ఉంటాయి. వెళ్ళినప్పటికీ కూడా పార్కింగ్ చాలా ఇబ్బంది అక్కడ. అందుకోసం నేను ఇక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, వెహికల్స్ ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గానికి వచ్చే కొద్దిపాటి ఏలేరు జలాలను కూడా తాండవ నదికి తరలింపు చేస్తూ ఇక్కడి ఎమ్మెల్యే అసమర్థత వల్ల శస్యశ్యామలంగా ఉండే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చివేయనున్నారని తక్షణమే
తరలింపును నిలుపుదల చేయకపోతే రైతులతో కలిసి టీడీపీ ఉద్యమిస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. ఏలేరు నీటిని తాండవకు తరలింపును వ్యతిరేకిస్తూ పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామ రైతులతో మాట్లాడి జరగబోయే విపత్తును, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించారు. అనంతరం పిఠాపురం సామర్లకోట ప్రధాన రహదారిలో ఉన్న ఎఫ్కే పాలెం జంక్షన్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఏలేరు నీటి తరలింపును నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జవ్వాది జోగేశ్వరరావు, సకమళ్ళ గంగాధర్, రెడ్డెం భాస్కర్రావు, జ్యోతుల సతీష్, ఎలుబంటి రాజారావు, బర్ల అప్పారావు, చోడిశెట్టి శేషగిరిరావు, ముమ్మడి శేఖర్, సకమళ్ళ శ్రీను, మాదేపల్లి శ్రీను, నల్ల శ్రీను, బస్వ నాగసత్తులు తదితరులు పాల్గొన్నారు. తాండవా నదికి 3 టీఎంసీ నీరుని తరలింపుని పిఠాపురం తెలుగుదేశం పార్టీ రైతాంగం తరపున వ్యతిరేకిస్తూ ఉంది. మన స్థానిక ఎమ్మెల్యే ఆ యొక్క తరలింపుని ఆపాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా తాండవాకి 3 టీఎంసీ నీరు ఏదైతే పంపుతున్నారో ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏలేరులో యావరేజ్ నీరు 12-13 టీఎంసీ వస్తుంది. 13 టీఎంసీలో 5 టీఎంసీ స్టీల్ ప్లాంటు, 2 టీఎంసీ డెడ్ స్టోరేజీ, పోతే ఇంకా 6 టీఎంసీలో 2 పంటలు పండాలి 70,000 ఎకరాలకి. ఇది ఒక పంటకే సాధ్యం కాదు. అటువంటి 6 టీఎంసీలు బాకీలో 3 టీఎంసీకి తాండవకి తరలిస్తే మిగిలిన 3 టీఎంసీతో 20,000 ఎకరం కూడా పిఠాపురంలో పండి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని ఎడారి చేయాలి. ఎడారి అవుతుంది. ఎడారి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు. మన హక్కులు, మన ఏలేరు ప్రాజెక్ట్ హక్కులు మేము నిర్ణయించాం. 50% హక్కులున్న ఏలేరు ప్రాజెక్టు ఈవేళ తాండవాకి 3 టీఎంసీలు స్థానిక ప్రజాప్రతినిధి తరలిస్తున్నారంటే మన రైతులందరూ ఉద్యమం చేసి రాబోయే రోజుల్లో మన పిఠాపురాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ తక్షణం తాండవాకి ఆపకపోతే మేమంతా కూడా రైతాంగం అందరం కూడా కలిసి ఉద్యమిస్తామని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 3 టీఎంసీ తాండవాకి నీటి తరలింపు, మన రైతుల హక్కులను. ఒకరిపై అక్రమ కేసులు పెట్టే నైజం తమ నేత అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి గాని తమ పార్టీకి గాని లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి తమ పార్టీపై, తమ నేతపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ నెల 18న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీప బంధువు తేతల సత్యరాజారెడ్డి అనుమానాస్పద స్థితిలో బలభద్రాపురం కెనాల్ రోడ్డుపై మరణించడంతో అతని రెండో భార్య మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, దానికి తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని, ఎక్కడ కూడా తాము రామకృష్ణారెడ్డిపై ఈ కేసు విషయంలో ఆరోపణలు చేయలేదని, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేయడం హర్షించదగ్గ పరిణామం కాదని, నిజానిజాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీపై స్థాయి నాయకులు మాట్లాడాలని, 2016లో మృతుడు సత్యరాజారెడ్డిపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనేక అక్రమ కేసులు పెట్టించారని, మృతుడికి, రామకృష్ణారెడ్డి కుటుంబానికి అనేక తగాదాలు ఉన్నాయని, రాజారెడ్డి రెండవ భార్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంతేగాని తమ పార్టీకి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రాజప్ప గారు, బుచ్చి చౌదరి గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం, రాజప్ప గారు ఏవో రాగాలు పలికారు, బుచ్చి చౌదరి గారు ఏవో భావాలు వెళ్ళబుచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్క సాధన చర్యలు చేపడుతుంది, అక్రమ కేసులు పెడుతుంది అని చెప్పేసి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. మరి అయ్యా రాజప్ప గారు, మీరు గత 5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా చేశారు. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు యనపతి నియోజకవర్గంలో మిమ్మల్ని అడ్డుపెట్టుకుని ఆనాడు శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఒక అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా అనేక అక్రమ కేసులు పెట్టినప్పుడు మరి ఈ రాగాలు మీరు అప్పుడు ఎందుకు పాల్గొనకపోయారో నాకైతే అర్థం కాదు. ఇక అనపర్తి నియోజకవర్గంలో జరిగిన మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు బావగారు మరణించిన విషయంలో ఏదో అన్యాయంగా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని ఈ కేసుల్లో వైఎస్ఆర్ పార్టీ ఇరికించేస్తున్నట్టు మీరు మాట్లాడారు. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం మీరు మీ స్వతహాగా మీరు మాట్లాడలేక ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర కిరాయికి పనిచేసే అసిస్టెంట్లో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మీరు యథాతథంగా చదివేశారు. ఒక్క విషయం మీరు ఆలోచించాలి, ఇక్కడ ఏం జరిగింది? ఈ మాజీ శాసనసభ్యులు బావగారు మరణించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. అది అచ్చో ఆత్మహత్యో లేక సహజ మరణమో మేమైతే ఎక్కడా వ్యాఖ్యానించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గుమ్మడికాయల దొంగ ఎక్కడ అంటే భుజాలు తడుముకున్నంత రీతిలో మరి మీరు అడవడగా ఎందుకు అనపతి నియోజకవర్గానికి వచ్చేసారో, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో మరి మాకైతే అర్థం కాదు. దీన్ని బట్టి నేను భావిస్తూ ఉన్నాను మీకు మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిపై ఏదో వ్యక్తిగత కక్షలు ఉంటాయి మీకు. ఆ కక్షలు తీర్చుకోవడానికే మీరు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టారేమని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తేటల సత్యరాజరెడ్డి మృతిపై ఎవరిపైన కూడా మేము ఆరోపణలు చేయలేదు. కానీ మరి మీరు వచ్చి దీన్ని రాజకీయం చేశారు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మీరు ఆరోపణలు చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కష్టం తీర్చుకోవాలనుకుంటే, కుటుంబాల్లో వచ్చిన సమస్యలను రాజకీయం చెయ్యాలనుకుంటే మీ మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డిపై ఎప్పుడో మేము అటువంటి రాజకీయాలు చేసేవాళ్ళం. అతని కుటుంబంలో జరిగిన సంఘటనలు కానీ అతని వ్యక్తిగతంగా జరిగిన సంఘటనలు కానీ ఏ రోజు కూడా ఆనాడు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్న కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు. ఎక్కడా కూడా వాటిల్లో మేము ప్రెస్ మీట్లో అనేది చెప్పలేదు. కానీ మీ మాజీ శాసనసభ్యులు మాత్రమే కొద్దిగా దిగజారు రాజకీయతనం చేసి ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిపై ఆరోపణలు చేయడం జరిగింది, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరిగింది. అయినా ఏ రోజు కూడా మేము బాధపడలేదు, ఎందుకంటే మీ దిగజారు రాజకీయతనం చూసి మేము సిగ్గుపడ్డాం తప్ప ఏ రోజు కూడా మేము బాధపడలేదు. ఇక మీ బావగారు మరణించిన విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే అది. మీ బావగారు మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. మీ బావగారిపై మీరు 2016లో మీ బావగారు రెండో పెళ్లి చేసుకున్నారని చెప్పబడుతున్న తేతల రమాగారుపై మీరు ఎన్ని కేసులు పెట్టారో అది అందరికీ తెలిసిన వాస్తవమే. అలాగే తేతల రమగారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అదే వీడియోలో చూసాం అది కూడా మేము, నా భర్త సావుకి పలానా కారణమని ఆవిడ చెప్పింది తప్ప ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు, కార్యకర్త కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు. ప్రస్తుతం జరుగుతున్న విగ్రహాల ధ్వంసం దుశ్చర్యల నేపథ్యంలో ఆలయాలను వాటి ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వంతో పాటు ఆయా ఆలయాల కమిటీలు భక్తులు కూడా బాధ్యతలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వ సూచనల మేరకు తప్పనిసరిగా ఆలయాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పిఠాపురం పట్టణ ఎస్ఐ శంకర్రావు కోరారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ వద్ద సామర్లకోట రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయానికి పిఠాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ బాలిపల్లి రాంబాబు సమకూర్చిన సీసీ కెమెరాల ఏర్పాటును ఎస్ఐ శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శంకర్రావు, ఆలయ నిర్మాణదాత నాలం నారాయణరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఓరుగంటి వీరబాబు, అడబాల గోపాలకృష్ణ, విశ్వనాథుల రమణ, జి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. Thank you.
పోలీస్ వారి సూచనల మేరకు సాయిబాబా టెంపుల్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. వారు ఇప్పటికప్పుడు ఈ విగ్రహాలని జాగ్రత్తగా కాపాడుకోమని వారు సలహాలు ఇస్తున్నారు. వారి సలహా మేరకు మేము కూడా ఇప్పుడు కూడా 24 గంటలు కూడా కమిటీ మెంబరు ఇక్కడ ఉండడం, ఎలా ఎటువంటి అనర్థాలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా ఇప్పటికప్పుడు ఈ దేవాలయాన్ని రోజు కొద్దిగా ఈ రోడ్డు మీద ఇది కూడా చేసి టికెటింగ్ కూడా చేసి తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పట్నంలో గల జగ్గి చెరువులో సాయిబాబా గుడికి సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. మన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు గారు, అలాగే మన టౌన్ ఎస్సీ గారు శంకర్రావు గారు ఆదేశాల మేరకు మొన్న జగ్గి చెరువులో పోలీసు వారు మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాలు ధ్వంసం కేసులు చూస్తూనే ఉన్నాం మనం. తొలిసారిగా పిఠాపురాన్ని నమోదైంది కేసుకి. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి పోలీసు వారు చూపించడం జరిగింది. అందులో భాగంగానే మా గుడికి మరి సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. మరి ఈ గుడి డెవలప్ చేస్తున్న బేబురావు గారికి, అలాగే పిఠాపురం పోలీసు వారికి కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని మేము కూడా కోరుకుంటూ చెప్తాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ఆలయాలపై దాడులు నివారించడానికి మన పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తే దాదాపుగా ఉన్న ఆలయ కమిటీ మెంబర్లందరికీ కూడా మీటింగ్లు పెట్టి ఆ ఆలయ ఆ కమిటీకి సంబంధించిన ఏ దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్నటువంటి అన్నిటిని కూడా కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీ మెంబర్స్కి ఈ విగ్రహాలపై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ దేవుణ్ణి రక్షించుకోవాల్సిన బాధ్యత మనకై ఉందనే ఉద్దేశంతో ఉందని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వారు అచ్చట 24 గంటలు కూడా కాపలా ఉండేటట్టు ఆ కమిటీ మెంబర్స్, అదేవిధంగా ప్రతి దేవాలయం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, 24 గంటలు కూడా మనం ఎవరైతే పూజిస్తున్నామో ఆ దేవుడికి 24 గంటలు సర్వేలెన్స్ ఉండాలని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ నాయకులను హింసించడమే ఈ ప్రభుత్వం ఎజెండాగా మారిందని తెలుగుదేశం పార్టీ సభ్యులు అన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18న ఆయన సమీప బంధువు తేతలి రాజారెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందితే దానిని హత్యగా చిత్రీకరించి అక్రమ కేసును బనాయించారని, అనపర్తి నియోజకవర్గంలోని అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఈ కేసును బనాయించారని, కనీసం రాజారెడ్డి మృతదేహాన్ని సైతం కుటుంబ సభ్యులకు అందజేయకుండా రెండవ భార్యకి ఇచ్చారని, మృతుడితో రామకృష్ణారెడ్డి కుటుంబానికి 12 సంవత్సరాలుగా మాటలు లేవని, అటువంటిది ఈరోజు ఆ హత్య కేసును రామకృష్ణారెడ్డిపై మోపడం వైసీపీ ప్రభుత్వ అధికార జులుంకు ప్రతిరూపమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రామకృష్ణారెడ్డి కుటుంబానికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, అక్రమ కేసులతో తమను బెదిరించలేరని, ఇప్పటికైనా ఇటువంటి దుశ్చర్యలను మాని ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేయాలని తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తుని ముని టీడీపీ ఇన్ఛార్జి యనమల రామకృష్ణుడు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ ఘటన రామకృష్ణారెడ్డి మీద మోపడం చాలా దారుణం. ఎందువల్లంటే అక్కడ ఎవిడెన్సెస్ క్లారిటీగా ఉన్నాయి. మరి ఆయనకి హార్ట్ అటాక్ రావడం, బొల్లినేని హాస్పిటల్కి రికమెండ్ చేయడం, దాంతో ఈ కుటుంబానికి వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి సంబంధాలు లేకపోవడం, అలాగే తల్లిదండ్రులతో కూడా సంబంధాలు లేకపోవడం, అంటే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్న తండ్రి మీద కూడా కేసు పెట్టారు. ఇతను బావగారు అయ్యారు, మా బావగారు బాడీని కావాలని ఆయన అడిగినప్పుడు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అతను తోబుట్టు వెళ్ళి మరి బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన యొక్క భార్య అడిగినా సరే హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇందులో ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ చూసినా ఏ విధంగా చూసినా ఇక్కడ క్లారిటీగా మనకి ఆయనకి ఆరోగ్యం బాగోక బొల్లినానికి రిఫర్ చేశారు, హార్ట్ ప్రాబ్లం అన్నది క్లారిటీగా కనపడుతుంది. పోలీసులు కూడా నేను చెప్పేది ఏంటంటే పోలీసులు పనిచేసేటప్పుడు
న్యాయబద్ధ వ్యవహారం ఉండాలి. నిజంగా రామకృష్ణారెడ్డి గారు చేశారనుకుంటే మీరు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకుంటే మీరు చేసినది వేరే సార్. ఈవేళ అక్కడ క్లారిటీగా కనపడుతుంది, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, డాక్టర్ గారు వైద్యం చేశారు, వైద్యం చేసి రిఫర్ చేశారు, 15 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉన్నాయి, అతని మీద కూడా 1-2 కేసులు ఉన్నాయి. తల్లిదండ్రులు కుటుంబం ఏదో కుటుంబం అతనికి సపోర్ట్ ఉండాలి కదా, ఈవందో తల్లిదండ్రుల కుటుంబం కూడా వాళ్ళకి కూడా గ్యాప్స్ ఉన్నాయి, సంబంధాలు లేవు అన్నది క్లారిటీగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేయాలి, ఇక్కడ మరి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేయాలని ఒక ఆలోచనతోటే మరి ఈ వ్యవహారం ఉంది. సరే సోదరులారా, మీరు ఏదైనా వాస్తవాలు బయట పెడితే మీ మీద కూడా కేసులు పెడుతున్నారు. మీ మీద కేసులు పెట్టడం కాదు, మీ ఛానల్ ఏ ఛానల్ అయితే ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తుందని ఛానల్ చూపిస్తుంది, ఆ ఛానల్ని లోకల్ ఛానల్ కూడా రానికండి చేసేస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు, ఈ రోజున మీ మీద కేసులు పెడుతున్నారు. అలాగే ఈ రోజున ప్రజాపదులుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాల పైన అక్రమాల పైన ఎవరైతే ప్రశ్నిస్తారో అచ్చెన్నాయుడు దగ్గర నుంచుకుని, కొల్లి రవీంద్ర దగ్గర నుంచుకుని, అనేక మంది పైన, ఇక మా నవీన్ గారి మీద కూడా మొన్న జరుగుతున్న అన్యాయాల పైన జగ్గంపేటలో కేసు పెట్టారు, ఆల్రెడీ కేసు పెట్టారు. అలాగే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఎవరైతే ఈ రోజు ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారు సంగతి మీకు కూడా తెలుసు. ఆ విధంగానే కళా వెంకటరాని కూడా ఈ కేసు ఏదో కేసులు ఇరికించాలనే ఆలోచనతో ఆయన ఇరికించారు. ఎవరండి కళా వెంకటరామ మీద కేసు ఏ రకంగా పెట్టారండి? చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తున్నారని చెప్పి ముందు రోజు అనౌన్స్మెంట్ చేశారు. అదే ప్రాంతానికి విజయసాయి రెడ్డి గారు అదే టైంకి వెళ్తారండి, ఎక్కడైనా గొడవలు రావండి, ప్రాబ్లం రాదండి, మీకు తెలుసు కదండి గొడవ ఎవరు సృష్టించారండి? చంద్రబాబు నాయుడు వెళ్ళే టైంకి ఆయన ఆ టైంకి వెళ్ళడం అంటే ఎవరు తిరబడ్డారండి? ప్రజలు తిరబడ్డారు ఆయన పైన. ఏదైతే రామతీర్థంలో ప్రజలు తిరబడ్డారు విజయసాయి రెడ్డి గారి మీద, తిరబడితే కేసులు ఈయన చేయించారన్నట్టుగా కేసులు ఈయన మీద పెట్టారు. ఇది చాలా అన్యాయం అండి, అక్రమం అండి. ఎంతమంది నోరు నొక్కేస్తారండి? అచ్చినాయుడు నోరు నొక్కేస్తారు, ఇంకోటి నోరు నొక్కేస్తారు, కళ వెంకట నోరు నొక్కేస్తారు, 5 కోట్ల జనాభా నోరు నొక్కలేరు, అందరూ తెరబడతారని సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఎంత దౌర్జన్యంగా ఉందంటే పేదల్ని కార్డులు తీసేస్తాం, ఇళ్ళు తీసేస్తాం, అదేవిధంగా అని బెదిరించడం, రాజకీయ నాయకుల మీద లేనిపోని కేసు, బీహార్ని మరిపించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగింది. దాని తోడుగా లోకల్ లీడర్స్ కూడా మరి ఎలా కేవలం ఇళ్ళే ఉండిపోతారన్న దురుద్దేశంతో అవివేకంతో ఇటువంటి తప్పుడు విధానాన్ని ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సృష్టిస్తున్నారు. మరి ఈరోజు మోలారెడ్డి గారి చరిత్ర మీ అందరికీ తెలుసు, 40 సంవత్సరాలు రాజకీయంగా అనేక సార్లు నెగ్గినటువంటి ఫ్యామిలీ, మరి ఆ ఫ్యామిలీ ఎటువంటిదో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజున మీరు మభ్యపెట్టి అధికార పార్టీని అధికారాన్ని ఉపయోగించి పోలీసుని చేతిలో పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల మీరే చరిత్రలీనుగా మిగిలిపోతారు తప్ప, ఈరోజు ఇటువంటి తప్పుడు కేసుల వల్ల రామకృష్ణారెడ్డి గారికి గౌరవం పెరుగుద్ది, తెలుగుదేశం పార్టీకి గౌరవం పెరుగుద్ది, తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ కూడా ఇవాళ బయటకు వచ్చే విధానంగా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ప్రవర్తిస్తుంది. దళితులపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళితుల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట కార్యదర్శి మాదిగ మీడియాకు వివరించారు. మండపేట గురుగుంట చెరువు పార్కులో దూలిచింటుపై జరిగిన హత్యా ప్రయత్నం మరవకముందే మరో దళిత లారీ డ్రైవర్ను చితకబాది హతమార్చేందుకు ప్రయత్నం జరిగింది. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు పెట్టిన పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితుని తల్లి భార్య ఆరోపించారు. దీనిపై జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి రఘు, దూలి జయరాజులు స్పందించి మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపేటలో దళితులపై వివక్షత కొనసాగుతుందని విమర్శించారు. మండపేటలో జరిగిన ఈ 3 ఘటనలు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దూలి చింటిపై మండపేటలో నడి బొడ్డున వేట కొడవళ్లతో దాడి చేసి హత్యా ప్రయత్నానికి పాల్పడిన వారిలో 4వ ముద్దాయిని ఇంకా అరెస్టు చేయలేదని తప్పుబట్టారు. గోకవరంలో లారీ క్లీనర్సు చెట్టుకు కట్టి చావబాదిన మండపేటకు చెందిన వ్యక్తిని అదుపులోనికి తీసుకోకపోవడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే తరహాలో తాతపూడి బుజ్జిపై
దాడి కి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసించారు. దళితులపై అగ్రవర్ణాలు కేసు పెడితే నిమిషాల వ్యవధిలో అరెస్ట్ చేస్తున్నారని, అదే దళితులకు అన్యాయం జరిగిందని న్యాయం చేయమని వేడుకున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చేతిలో దళితులు బాధితులుగా మారుతున్నారని ఆరోపించారు. 74 గంటలలో ఈ 3 కేసులలో నిందితులను అదుపులోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దళితులపై వివక్షత కొనసాగిస్తుందనడానికి ఎక్కడ కూడా అనుమానం పడవలసిన అవసరం లేదు. దానికి 3 సాక్ష్యాలు మేము ముందుంచబోతున్నాం. దూలు చింటూ హత్యా ప్రయత్నం జరిగి ఈ రోజుకి 4వ ముద్దాయిని అరెస్ట్ చేయకుండా ఆ కేసు విషయంలో అయితే చింటూ తోటి ఒక తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకుని ఇష్టం వచ్చినట్టు రాసుకుని వీళ్ళు ఇష్టానుసారంగా ఆ కేసుని పక్కదోవ పట్టిస్తున్నారు. 4వ ముద్దాయిని అందులో అరెస్ట్ చేయడం లేదు. అదేవిధంగా గోకవరానికి సంబంధించిన మా మాల సోదరుడి విషయంలో ఎంత దారుణమని అంటే ముద్దాయిల్ని అరెస్ట్ చేయించడానికి సంబంధించిన డిఎస్పి గారు సెలవులు ఉన్నారంట. ఇది చట్టంలో ఉందేమో నాకు తెలియదు. మరి ఒక లాయర్గా పండగడ్డ వచ్చిందంట. ఈ కేసు విషయంలో ఉదయం 10:30కి జరిగితే 1 గంట పావుకి స్టేట్మెంట్ రికార్డు చేసుకుని రాత్రి 11 అయినా కానీ పాపం సెక్షన్లు తెలుస్తలేదు, ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా తెలుస్తలేదు వీళ్ళకి. ఆ స్థాయిలో వివక్షత కొనసాగుతుంది మండపేట దళితుల మీద. పోలీస్ వారికి హెచ్చరిక జారీ చేస్తాం, మీరు ఈ 3 కేసుల్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా మీ ప్రలోభాలు లొంగిపోయి దళితులకు అన్యాయం చేయాలని చూస్తే మానేసి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో దళితుల సత్తా ఏటో ఎక్కడ చూపిస్తాం. అది మా అన్న 74 గంటలు మీకు టైం ఇచ్చాడు. ఖచ్చితంగా గతంలో 72 గంటలు టైం ఇచ్చి మాదిగల సత్తా ఏటో ఒకసారి రుచి చూపించిన చరిత్ర ఉన్నామని మాట్లాడుతున్నాను. దయచేసి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మండపేట పట్టణంలో దళితుల ఉనికి ప్రశ్నార్థకం అవ్వబోతుంది. యావత్ దళితుల మొత్తాన్ని మండపేట పోలీస్ స్టేషన్ ముందు ఉంచబోతున్నామని మరొకసారి హెచ్చరిస్తున్నాను. మీరు ఏదైతే అట్రాసిటీ కేసులో చెబుతున్న వివక్షత ఉందో మా పిల్లల మీద మాత్రం అగ్రవర్ణాలు కంప్లైంట్ ఇస్తే మీరు రాజీ పడిన కానీ ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్ పంపిస్తున్నారు. మా మీద వివక్షత కాదని చెప్పి అడుగుతున్నాం. ఈ స్థాయిలో మీ వైఖరి ఉంటే కనుక మీకు గుణపాఠం చెప్పే అవసరం మాకుందని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని హెచ్చరిస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జనసేన పార్టీ గోకవరం మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రంపయ్యర్రంపాలెం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. పెంచు వ్యక్తులుగాను లేదా చెడు వ్యక్తులుగాను మొత్తం అందరికీ కూడా ఇంచుమించు అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి నుంచో రాజకీయంలో ఉన్నవాళ్ళు, అలాగే కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు. మన సూర్యచంద్ర గారు ఏంటంటే ఓన్లీ సేవా దృక్పథం ఉన్నవాళ్ళు మాత్రమే, ఇంకా వేరే రాజకీయ కుటుంబ నైపుణ్యం కానీ ఇలాంటి ఎటువంటివి కూడా లేవు. ఈయన ఓటమి చెందారు. ఆయన అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి అభ్యర్థి నెగ్గారు. కాకపోతే అధికార అభ్యర్థి ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో మనకు తెలియని పరిస్థితి. కాకపోతే ఈయన ఓటమిని పోలే మొన్నే ఎక్కడో డ్రైనేజీ క్లీన్ చేస్తూ మనకు దర్శనం ఇవ్వడం చాలా గొప్ప విషయం. మీకు వచ్చిన ఓట్ల శాతం అంతా చూస్తే, ఆయనకు వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే మన ఆశ్చర్యానికి గురవ్వాలి. ఎందుకంటే ఈయన నిరంతరం పార్టీ కోసం కష్టపడుతూ ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక దృక్పథం దృఢంగా పూనుకుని జనాల్లోకి రావడం
నిజంగా చాలా చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నిరంతరం ఇంకా ఏదో కార్యక్రమానికి రావడం, ఎవరికైనా ఆపద ఉంటే అక్కడికి కలిసి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం, అలగాలకు మనోధైర్యం నింపడం, అందరి అధికార పార్టీ చేయలేని కార్యక్రమాలు ఏదో కూడా చేయడం జరిగిందండి. ఎలాగంటే మన ఏలంపిల్లి కార్యక్రమంలో వృత్తులు మొక్కల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాం, వనరక్షణ కార్యక్రమంలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాం. నేను సుశేంద్ర గారితో ఉన్నాను అప్పుడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వృత్తులు చచ్చిపోతాం కంపల్సరీ, మీకు అర్థం ఉన్నది కలయది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కంపల్సరీ. కదా మన సుశేంద్ర గారు అలా చేయలేదు. ఈయన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఈయన ఆలకలాగా ధనంతో కూడిన నాయకులు కాదు, అలాగే ఓటికి నోటు పెంచే నాయకులు కాదు. ఈయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈయన చేయలేకపోయినా ఈయన సేవ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈయన చేసిన కార్యక్రమం ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ జన సైనికులతో సహకారంతో కానీ, అక్కడ ఉన్న జన సైనిక సహకారంతో కానీ, అలాగే పోలీసుల సహకారంతో ఆ వృత్తికి చెప్పిన టైంకి చెప్పిన విధంగా ఒక చెట్టు నిర్మించారండి ఏలంపిల్లి గ్రామంలో. అది ఎవరికి సాధ్యం? అసలు ఒక అధికార పార్టీ నాయకులు కూడా చేయలేని పరిస్థితి. మనందరం తమ్ముడికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ మన పాఠశాల సూర్యచంద్ర గారికి అందరికీ కూడా నాయక నమస్కారం తెలియజేస్తున్నానండి. మన నాయకులు అందరికీ కూడా ఆ పేరు నాని వేరపాలెం గ్రామ అధ్యక్షుని ఎంపీడీకి కూడా నేను పూజ చేస్తున్నానండి. మరి ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జనసేన యొక్క క్రియాశీలక సభ్యత్వం, మరి అది నిజంగా అది మన జనసేన కార్యక్రమానికి చాలా మంచిదండి. అది ఎందుకంటే ఆ యొక్క అది తీసుకుంటే మనం ఎందుకంటే నిస్సంకారం అవుతుంది, అంతే విధంగా ఒక బాధ్యత అనేది వస్తుంది. ఒక క్రియాశీలక సభ్యత్వం అంటే మనం చాలా ఇంపార్టెంట్, మనని అక్కడ పవన్ కళ్యాణ్ కూడా గుర్తిస్తారు అన్నమాట ఆ యొక్క సభ్యత్వం తీసుకోవడం వల్ల. సో దాని గురించి మంచి చేయడానికి చెప్తారని మరి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తే పార్టీని ఎంత బలోపేతం అవుతుంది. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముగించుతాను. నిన్న సూర్యచంద్ర అన్నయ్య గారు లైవ్ లో మాట్లాడడం నేను చూసి ఈ రోజు ఇక్కడ నిన్న అన్నయ్య గారు ఒకటి అన్నారు పాదయాత్ర అంటే అభినందించాలి విషయం. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడియం మండలం జేగురుపాడు పరిధిలో గల పావులు మొట్ట వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు అవగాహన సదస్సు, పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంపీ మార్గాని భరత్రామ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథం రాజు, పిలిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా, వైకాపా రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజులు విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు అయిన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలను కల్పించి మోడల్ సిటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. మిగిలిన పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు అయితే ఇది ఒక మీకు నీడ ఇచ్చి ఒక సొంత ఇంటి కలనే నెరవేర్చే కార్యక్రమం ఈ గృహ నిర్మాణ కార్యక్రమం. ఈరోజు కరీమండలంలో మీరు ఇక్కడ ఎంతో మంది ఇక్కడ నర్సీడ్లో పనిచేసుకోవడానికి మీరు బయట జిల్లాల నుంచి మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో సుమారు 5,900 మందికి ఇళ్ల పట్టాలు ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసిన సభాధ్యక్షులు, మిత్రులు, మీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇవాళ మన టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీద ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం కూడా చేపడతాము. తహసీల్దార్ గారు పేర్లు చెప్పండి, పేర్లు చెప్పండి. గంగరాజు పద్మ గారు లాట్ నంబర్ 150 లాట్ నంబర్. జతుగ నాగమణి గారు, తీయగురి శేషారత్నం గారు, విశ్వనాథ సుబ్బలక్ష్మి గారు, బాణాల మానస్ గారు, వీళ్ళ 5 కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
మా ఐదుగురే రండి, మిగతా వాళ్ళు ఒక స్టేజ్ కింద ఉండండి. శేషారత్న రెడీగా ఉండమ్మా. విశ్వనాథ్ సుబ్బలక్ష్మి గారు, బాణాల మానస మరి జగనన్న మీకు ఇచ్చే కానుకకు గురించి మీరు అందరూ కూడా కూర్చున్నందుకు మీ ముఖాల్లో ఆనందమే అర్థమవుతుంది. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అరెస్టు అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. గురువారం రాజోలు నియోజకవర్గం పరిధిలోని మామిడి కుదురు సెంట్రల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనలో ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి నియంతృత్వ పోకడలు ప్రతిఫలిస్తుందని గొల్లపల్లి విమర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ప్రజలకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి పౌర హక్కులను కానీ ఏ విధంగా కాలరాస్తుంది ప్రభుత్వం, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తుంది ప్రభుత్వం అన్నటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో మూడు ఎక్కడో చోట ప్రజల హక్కులను భంగపరచడమే కాకుండా వారికి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ యొక్క సౌకర్యాలు హక్కుల్ని హరిస్తూ భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. దాంట్లో ఉదాహరణకి వాళ్ళు ఇక్కడ మనందరం మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర నిలబడడానికి ఒకే ఒక్క కారణం, నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి సాముడిగా ఎక్కడ ఏ రకమైనటువంటి వివాదం లేకుండా ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కళా వెంకట్రావు గారిని రాత్రి ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు చాలా ప్రజాస్వామికం, ప్రజలందరినీ భయభ్రాంతులు చేయాలి. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చినా ఇది మీదే మీకు శిక్ష అన్నటువంటి ఒక హెచ్చరిక చేసినట్టుగా ఉంది నిన్న. దానికి రాత్రి మన పార్టీ అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడారు, మళ్ళీ ఇవాళ ఉదయం కూడా మాట్లాడారు. మనం మౌనంగా ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా మనందరూ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్ర పోరాటానికి మొదటి పోరాడి భారత స్వతంత్ర భారతదేశంగా ఉండడానికి తన సర్వస్వాన్ని చివరికి ప్రాణాలను కూడా సమర్పించినటువంటి మహాత్మా గాంధీ గారికి మొట్టమొదటిగా మనం నివాళులర్పించుకుని వారికి మనం వినతి పత్రాలు ఇచ్చుకుని తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమం చేయండి. ఇవాళ ఉదయం 7:30 మన ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈవేళ మనం రాజోలు నియోజకవర్గంలో ముఖ్యంగా మామిడి కుదురు మండల హెడ్ క్వార్టర్లో ఈవేళ మహాత్మా గాంధీ గారికి ఇప్పుడు మీ అందరి సమక్షంలో మనం నివాళులు అర్పించుకున్నాం. వారికి
ఐక్యతతోనే సమస్యలు పరిష్కరించుకొని అభివృద్ధి సాధించగలుగుతామని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల భవనంలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ్ జిల్లా సలహాదారు కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఏబిబిఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏబిబిఎం రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో ఉన్న బ్రాహ్మణులను ఐక్యపరిచి తద్వారా సమస్యలపై పోరాడి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏబిబిఎం కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటించి బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఏకతాటిపైకి తీసుకురావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ యువతి యువకులకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా బ్రహ్మమేళ పేరిట ప్రత్యేక జాబ్ మేళను త్వరలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ్ కార్యదర్శులు హనుమంత శాస్త్రి, పి సత్యనారాయణమూర్తి, వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు శాలగ్రామ సర్వేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు డి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి తర్ఫీదు లేకుండా అద్భుత చిత్రాలను చిత్రీకరించి ఔరా అనిపిస్తుంది చిన్నారి మానస. ఎవరి వద్ద శిక్షణ పొందకుండా తను చూసిన దాన్ని యథాతథంగా చిత్రంగా వేసే నేర్పు తనకు ఉన్నట్లు గిరిగి మానస చెప్పింది. గురువారం ఎస్డిసి న్యూస్తో మాట్లాడుతూ 8వ తరగతి నుండి బొమ్మలు వేయడంలో తనకు ఆసక్తి కలిగిందని, దాన్ని తమ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ ప్రోత్సహించారని, ఇప్పటి వరకు చిత్రాలకు గ్రంథాలయ వారోత్సవాలలో, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రజా పరిషత్ కార్యక్రమాలను గుర్తింపు పొందిందని చెప్పారు. తనలో ఉన్న ఈ కళను తల్లిదండ్రులు మరింతగా ప్రోత్సహిస్తూ వస్తున్నారని, అయోధ్య రామజన్మభూమి నిధి సమర్పణ సందర్భంగా శ్రీరాముని చిత్రాన్ని చిత్రించి నిర్వాహకులకు అందజేయనున్నట్లు ఆమె చెప్పింది. థ్యాంక్స్ మార్కో ఫ్రీగా. అందరికీ నమస్కారం. నా పేరు గిడుగు మాన్సాదేవి శ్రీ. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నాను. నాకు డ్రాయింగ్ అంటే 8 క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. హై స్కూల్లో గ్రంథాలయంలో సర్టిఫికెట్స్ వచ్చినాయి. నేషనల్ లెవెల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఒక సర్టిఫికెట్ వచ్చింది. హిందూ ధర్మ పరిషత్ తిరుపతి వారిచే ఒక సర్టిఫికెట్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం వారిచే ఒక సర్టిఫికేట్ వచ్చింది. మీకు ఏమైనా కోచింగ్ ఏమైనా ఇచ్చారా లేకపోతే? హై స్కూల్లో డ్రాయింగ్ సార్ కోచింగ్ ఇచ్చారు, సాగర్ సార్. తర్వాత కోచింగ్ తీసుకోలేదు. ఇంకెవరు? ఇవన్నీ మరి ఎలా వేస్తున్నాయి ఇవన్నీ? నేను ఓన్గా వేస్తాను, చూసి వేస్తాను.
ఐసీడీఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు దుమ్మలపేట సెక్టార్ సూపర్వైజర్ కేఎస్ అరుణశ్రీ ఆధ్వర్యంలో స్థానిక వార్పు రోడ్డు ప్రగాఢ పాఠశాలలో అంగన్వాడీలకు సచివాలయ సిబ్బందికి ప్రీ స్కూల్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ కేఎస్ అరుణశ్రీ మాట్లాడుతూ కోవిడ్-19 ప్రభావంతో మూతపడిన అంగన్వాడీ కేంద్రాలు లాక్డౌన్ తదితర ప్రారంభించిన నేపథ్యంలో అంగన్వాడీలకు సంబంధిత సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాల సిలబస్, ఆట పాట కథ, మంచి అలవాట్లు, సృజనాత్మక తదితర అంశాలపై 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ దుమ్మలపేట సెక్టార్ పరిధిలో ప్రతాప్ నగర్, రాగంపేట, దుమ్మలపేటకు సంబంధించి సుమారు 85 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నలు వేస్తూ అందరి పిల్లలందరితో కథను చెప్పించాలి. ఒక కథను 2 వారాల పాటు మనం చెప్పే హావభావాలకి వాళ్ళు ఆనందపడతారు, అవునా కదా? నవ్వుతున్నావు అనుకోండి, తిప్పి 2 వీక్స్, ఫస్ట్ వీక్ అంతా ముందు మనం కథ వాళ్ళకి అందరికీ అర్థమయ్యేట్టుగా మనం నేర్పిస్తాం. ఆ తర్వాత సెకండ్ వీక్ ప్రతి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి చెప్పగలిగేట్టుగా చెప్పాలి. ఒక కథ చెప్పడానికి మనకి ఎన్ని విధాలు ఉన్నాయి? 7 విధాలుగా ఉన్నాయి. ఆ 7 విధాలు కూడా 7 రోజుల్లోనూ కూడా మనం పాటిస్తూ చెప్పాలి. హావభావాలతోటి వ్యక్తభవిస్తూ పిల్లలందరినీ కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి తిప్పి వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ కథ 4 సంవత్సరాలు నిండిన పిల్లల చేత అయితే వాళ్ళతోటే కథ చెప్పించాలి. ఒకవేళ వాళ్ళు చెప్పడంలో ఏదైనా మర్చిపోయినట్లయితే టీచర్ సహాయం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి చెప్పించాలి. అంతేకాని ఏ పిల్లల్ని కూడా డిస్కరేజ్ చేయకూడదు మనము. వెరీ గుడ్ బాగా చెప్పావు అనాలి. ఒకవేళ తప్పు చెప్పినా కూడా బాగా చెప్పావు నాన్న అని అందరితో క్లాప్స్ కొట్టించి మళ్ళీ అందులో ఉండే లోపాలను మనం దిద్దితే వాళ్ళు అబ్బో నేను ఇంత బాగా చెప్పాను, ఇంకా రేపు ఇంకా బాగా చెప్తాను, రేపు ఎవరికి చెప్తావంటే నేను చెప్తాను అంటూ వాళ్ళు ముందుకొస్తారు, అవునా కదా? పెంపొందించగలిగే నైపుణ్యాలు ఏమేంటి? 3 సంవత్సరాలు పిల్లలు కథను పూర్తిగా వినడం ఆనందం. అది పిల్లలు వాళ్ళు రిపీట్ చేయలేకపోవచ్చు. ఎస్టీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇక నుండి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు. కాకినాడలో మొబైల్ రేషన్ వాహనాలను ప్రారంభించిన మంత్రి వేణు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం. నేమము ఇళ్ల పట్టాలు పంపిణీలో టీటీడీ చైర్మన్ వైవి సుమారెడ్డి. 1 ఎకరం పొలం కూడా ఎండిపోకుండా చూస్తాం. కాజులూరు మండలంలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వరి పొలాలను పరిశీలించిన మంత్రి ప్రాచీన విజ్ఞాన సంపదను పరిరక్షిస్తాం. కాకినాడ గ్రంథాలయంలో తాళపత్ర గ్రంథాలను పరిశీలించిన మండలి చైర్మన్. ఇవి ఇప్పటివరకున్న ఎస్టీసీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.